చీరాల మండలం విజయనగర కాలనీలో టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తికి మద్దతుగా ఎమ్మెల్సీ పోతుల సునీత, కరణం వెంకటేష్ ఇంటింటా ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని గెలిపించాలని కోరారు. ముందుగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభలో మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నీ మళ్లీ అమలు జరగాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి పార్టీ అధినేతను ఇష్టానుసారం తిట్టడం మంచిది కాదన్నారు. చీరాలలో నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, వైఎస్ఎంపీపీ నాదెంట్ల కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ దుడ్డు రూపావతి, పృథ్వీ చాందిని పాల్గొన్నారు. మరి రూపా ఈ గ్రామం కోసం చాలా పోరాటం చేసింది. మరి ఈ గ్రామం కోసం ఎంతో కష్టపడి ఎన్నో మనసు కూడా తీసుకొచ్చి మరి చేస్తే వాటిని ఏమి కూడా పనిచేయని కూడా అప్పుడు ఎమ్మెల్యే అన్ని కూడా అడ్డుకొని వాళ్ళ పొట్ట పట్టడం కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నేను మన గ్రామస్తుతో ఒకటి మాట్లాడుతున్నాను. ఈరోజు స్వాములు అంటే ఆ మంచి కృష్ణమోహన్ అన్న స్వాములు, మరి నా పేరు తెలియదంట ఆయనకి. 2014లో పోటీ చేసి వణుకు పుట్టించాను వాళ్ళకి. ఆ రోజు పోతుల సునీత మర్చిపోయారేమో. మరి ఈరోజు చెప్తున్నాను వాళ్ళకి, 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా బలరాం గారిని గెలిపిస్తున్నా పోతుల సునీత రాసి పెట్టుకోవాలి. స్వాములు ఎన్ని అక్రమాలు ఒకట నిండా చెప్పడానికి సాధ్యం కాని దుర్మార్గాలు చేసి ప్రజల్ని భయాందోళన సృష్టించి బయటికి రాలేటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో వచ్చి మీకు అండగా నిలబడ్డా. నా రోజు రుణాలు కూడా అంటే ద్వాకరా మహిళలందరికి కూడా బ్యాంకుల్లో డబ్బులు జమైందా లేదా అవి కావాలన్నా, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. కష్టపడుతూ రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతినిధిగా వ్యవహరిస్తూ గత 4 సంవత్సరాలుగా ఆర్థికంగా ఎన్ని లోటు ఉన్నప్పటికీ ఒక మంచి పరిపాలన అందిస్తూ పేద ప్రజలకి గడువు బలమైన వర్గాలకు అందరికి కూడా అండగా ఉంటూ ప్రతి మనిషి కూడా మీ కొడుకులా ఉన్నాను మీ అన్నలా ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు నడిపిస్తా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మన దేశంలోనే అగ్రగా నిలుస్తా ఉంది. సర్పంచ్ చేసినట్టు మంచి మెజారిటీ నాకు గెలిపించిన నా విజయనగర గ్రామ ప్రజలకు అందరూ కూడా నా హృదయపూర్వక ఈరోజు నాకంటూ ఒక పేరు, నేనంటూ ఒక స్థాయి సంపాదించుకున్నానంటే అది నన్ను ఓట్లేసి గెలిపించిన నా గ్రామస్తుల పుణ్యమే. అది వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ రుణం కూడా నేను తీర్చుకున్నాను. ఈ ఊరు మొత్తం విజయనగర కాలనీ గ్రామం అంతా కూడా ఈరోజు ఆనాడు మేము రాకముందు కూడా ఈ రోడ్లంతా కూడా మట్టి నీళ్లు వర్షం వస్తే అసలు గ్రామంలో నడవడానికి ఇబ్బంది ఉండేది. అటువంటి గ్రామాన్ని ఈ రోజు సపోర్ట్ చేసి బాగా మంచిగా డెవలప్ చేసి ప్రతి గల్లీలో కానీ వీధి వీధిన మన సిమెంట్ రోడ్ లో వేయడం కూడా జరిగింది. అది ఎవరు అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే. మన దళితులంతా కూడా నారా చంద్రబాబు గారికి రుణపడి ఉంటాము. మన ఐక్యనగర్, రామ్ నగర్, మన విజయనగర కానీ మొత్తం కూడా కలిసికట్టుగా ఉండి మన సైకిల్ గుర్తుకు ఓటే. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.